ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకా అదే గందరగోళం ఇంకా అదే అయోమయం అమరావతి మాత్రమే ఇంకా రాజధానిగా పూర్తి రాజధానిగా ఉంటుంది మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని చెప్పి అధికార పార్టీ ఆలోచించినా సరే కేంద్రం ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటుంది అనేది బీజేపీ నేతల నుంచి వినిపిస్తున్న మాటలు అయితే ఒక్కొక్క నేత ఒక్కొక్క రకమైన మాట ఓకే అమరావతి రాజధానికి సంబంధించి అమరావతి రైతులు చేస్తున్న దీక్ష ఏదైతే ఉందో ఆల్రెడీ రెండు వందల రోజులు దాటిందని చెప్పి తాజాగా తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించి నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం ఇవన్నీ చూసాం అంటే ఓకే పూర్తిగా తెలుగుదేశం పార్టీ అమరావతి రైతుల దీక్షకు మద్దతు ఇస్తుంది అనేది ఓపెన్ సీక్రెటే సో ఆ పార్టీని ఈ విషయంలో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది కూడా వైసీపీ నేతలు చెబుతారు అంటే వాళ్ళ స్టాండ్ ఏంటో వాళ్ళు చెప్పేశారు ఇక జనసేన పార్టీ కూడా అమరావతి రైతులకు ఖచ్చితంగా తమ మద్దతు ఉంటుంది అని చెప్పేసింది అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి భారతీయ జనతా పార్టీ పూర్తి క్లారిటీతో ఉందా అమరావతినే రాజధానిగా కంటిన్యూ చేయాలి మూడు రాజధానులను మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి పూర్తి క్లారిటీతో ఉందా అమరావతి రాజధాని మీద ఒక స్పష్టమైన స్ట్రాటజీ తన స్ట్రాటజీ ఏంటో చెప్పేసిందా అంటే అక్కడ మాత్రం ఇంకా ఒక అయోమయం ఒక గందరగోళం అయితే కొనసాగుతోంది బీజేపీ నేతలు చేస్తున్న మాటలను బట్టి చూస్తుంటే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గారు సోషల్ మీడియా ద్వారా తాను అమరావతి ఉద్యమానికి మద్దతు ఇస్తున్నానని చెప్పి గతంలో ప్రకటించేశారు అలాగే బీజేపీకి ఇప్పుడు బీజేపీలో ఉన్న రాజ్యసభ సభ్యుడు సుజనా గారు కూడా రాజధాని రైతులకు అండగా ఉంటాము అని చెప్పి ఆయన స్పందన తెలియజేశారు ఈ విషయంలో ఎవరూ భయపడద్దు ఖచ్చితంగా రాజధాని రాజధానిగా పూర్తి రాజధానిగా అమరావతి ఉంటుంది దీన్ని ఒక్క ఇంచు కూడా ఎవరూ కడపలేరని వాస్తవానికి అమరావతిని ఎవరు కదుపుతానని అనట్లేదు ఖచ్చితంగా దాన్ని అక్కడ శాసన రాజధానిగా కంటిన్యూ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం కూడా జరిగింది అయితే దీని మీద కేంద్రం జోక్యం చేసుకుంటుంది ఖచ్చితంగా అని చెప్పి ఆయన మాట్లాడడం కానీ ఆల్రెడీ రాజధాని ఎక్కడ ఉంచాలి ఎక్కడి నుంచి పరిపాలన సాగించాలని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం అని చెప్పి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చెప్పేసింది దీనికి సంబంధించి ఒక టీవీ డిబేట్లో అదే బీజేపీకి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఆయన కూడా అమరావతికి బీజేపీ మద్దతు ఇస్తుంది అని చెప్పి ఆ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోదు కేంద్రం అనేది కూడా ఆయన తేల్చేశారు అలాగే ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సునీల్ ఆయన కూడా అమరావతికి మద్దతు ఇస్తున్నామని ప్రకటించినా సరే ఆయన కూడా కేంద్రం జోక్యం చేసుకోదు అని చెప్పి మాట్లాడ్డం అంటే విష్ణువర్ధ విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ సునీల్ దేవేదర్ కానీ వీళ్ళిద్దరూ కూడా కేంద్రం జోక్యం ఉండదు అని చెప్పి కాబట్టి అమరావతి రైతులకు మద్దతు ఇస్తాము అని చెప్పి ఒక ప్రకటన అయితే చేశారు కానీ సుజనా చౌదరి గారు మాత్రం ఖచ్చితంగా కేంద్రం త్వరలో స్పందిస్తుంది అని చెప్పడం ఇక్కడే ఒక అయ్యమైంది నిజంగా కేంద్రం స్పందిస్తుందా నిజంగా ఇందులో ఇన్వాల్వ్ అవుతుందా అంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం డెసిషను ఎక్కడి నుంచి పరిపాలన సాగించాలి ఎక్కడ రాజధాని పెట్టాలి అని చెప్పి ఇందులో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు అని చెప్పి గతంలోనే కొంతమంది నాయకులు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు తాజాగా ఈ మాటలన్నీ చూసుకుంటే గనక ఎవరికి వాళ్ళు తమకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు అందరూ అంటే అమరావతి ఇష్యూలో అసలు అమరావతి రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారా లేదంటే అమరావతి రాజకీయ నాయకులనే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులనే కన్ఫ్యూజ్ చేస్తున్నారా లేదంటే భారతీయ జనతా పార్టీ ఒక సరైన స్టాండ్ తీసుకోలేకపోతుందా ఈ రాజధాని వ్యవహారంలో అనేది ఇప్పుడు క్లారిటీ రావాల్సిన అంశం లేకపోతే ఈ అయోమయం ఈ గందరగోళం ఇలాగే ఉంటుంది అనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం